నమస్కారం అండి. ఇవాళ నేను కందిపప్పుతో అరటికాయ కూర చూపించబోతున్నాను. ఈ పప్పు కూరలో నెయ్యి వేసుకుని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. పక్కనండి ముక్కల పులుసు కూడా పెట్టుకుని నలుచుకు తింటే ఇంకా బాగుంటుంది. ముక్కల పులుసు లింకు డిస్క్రిప్షన్లో పెట్టాను. అరటికాయ పప్పు కూరకి కావాల్సిన పదార్థములు: ఒక పావు కప్పు కందిపప్పు, ఒక అరటికాయ, రెండు పచ్చిమిరపకాయలు, మూడు కరివేపాకు రెమ్మలు. కొంచెం ఉప్పు వేసి నీళ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు అరటికాయ చిన్న ముక్కలుగా తరుక్కుంటున్నాను. స్టవ్ వెలించుకుని అరటికాయ ముక్కలు ఉడకబెట్టుకుంటున్నాను. అరటికాయ ముక్కలు ఉడికే లోపల పప్పు ఉడకబెట్టుకుంటాము. పప్పు ఉడకబెట్టే ముందు ఇలా వేయించుకుంటే పప్పు కూరకి చాలా రుచిగా ఉంటుందండి. పప్పు వేగింది, ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. పావు కప్పుకి అరకప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతున్నాను. అరటికాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. పప్పు కూరకి పప్పు మూడొంతులు ఉడికితే చాలండి. బాణలి పెట్టి నూనె వేస్తున్నాను. కూర వడియాలు వేయించుకుందాము. కూర వడియాలు వేగేయి తీసేస్తున్నాను. మినప్పప్పు అర చెంచా, జీలకర్ర పావు చెంచా, నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పప్పు వేగింది. సన్నగా పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూర ఇలా ముక్కలు వేసి వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, మొదట పప్పు వేస్తున్నాను. ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు వేసేస్తున్నాను. పప్పు అరటికాయ ముక్కలు బాగా కలిసిపోయాయి. కూర వడియాలు కూడా వేసేస్తున్నాను. అరటికాయ కందిపప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.